నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ ని చూద్దాం అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతినారపు రఘు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆతినారపు రఘు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఓఎస్ సంగీత్ बीसी पॉलिटिकल जेएसी नागर कर्नूल जिला कन्वीनर डी अरविंदचारी मद्दतु तेलिपारु प्रवीण लोकेश भरत वेंकटेश तदितरुलु पाल्गोन्नारु रम्मनी कबुरुपेटगाने ई रोज प्रेस मीट को विचेसिन पात्रिके मित्रुलकु प्रेस मीडिया इलेक्ट्रॉनिक मीडिया जर्नलिस्टुलकु पेद्दलकु पार्टी सैनिकुलकु శ్రేయోభిలాషులకు నా టీం సభ్యులకు మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు నాగర్ కర్నూల్ తెలంగాణ జిల్లాలో అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది దానికి మనమంతా కలిసి ముందుకు వెళ్ళాలి మా నాన్నగారైన స్వర్గీయ శ్రీ అతినారపు రాముడి గారు నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మరియు నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన ఈ రోజు స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీ కావడానికి కారకులయ్యారు ఆయన చేసిన సేవ కృషి వల్లనే ఈ రోజు మార్కెట్ కమిటీలో 30 లక్షలు ఉన్న ఆదాయం 180 లక్షల రూపాయలుగా చేసి ఆయన ఈ రోజు స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీగా నాగర్ కర్నూల్ లో మార్కెట్ కమిటీ అంటే ఇది అని నిరూపించినాడు మరియు స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీ కావడం అనేది అంటే ఎంప్లాయ్మెంట్ పెరగడం తర్వాత గవర్నమెంట్కు ఫండ్స్ పెరగడం ఇలాంటి కార్యక్రమాలకు మా నాన్నగారు చాలా కృషి చేశారు డిసిసి వైస్ ప్రెసిడెంట్గా ఆయన పనిచేశారు 1965 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నీటి సౌకర్యం కానీ ఇళ్ళు కానీ భూములు కానీ ఇందిరమ్మ హయాంలో ఆయన ఎంతోమందికి సేవ చేశారు మరియు తెలకపల్లి గ్రామ సర్పంచ్గా 3 పర్యాయాలు అంటే దాదాపు 16 సంవత్సరాల్లో ఆయన చేసిన సేవ మన ప్రజలందరికీ తెలుసు పదహారు సంవత్సరాల్లో 8 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు అతినారపు రాముల గారికే దక్కింది ఒక్క నిమిషం రాముల గారి సేవాగుణం అంకిత భావం వారసత్వంగా పొంది మన ప్రాంతాన్ని జనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారి కుమారుడైన అతినారపు రఘు అనే నేను ఈరోజు మీ ఆశీర్వాదం కోరుతూ మీ ముందుకు వచ్చాను మీ అందరి ప్రేమ అభిమానం నమ్మకం విశ్వాసం నాకు అండదండలుగా కావాలి గతంలో నేను తెలకపల్లి గ్రామ ఉప సర్పంచ్గా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సమస్యలు ప్రేమ ఆదరణ జనాల అవసరాలు మన అవసరాల కన్నా ముందు పెట్టుకునేవాడే నిజమైన నాయకుడు అని మా నాన్నగారు ఎప్పుడూ అంటుండేవాడు రఘు ఏది ఏమైనా నీవు నా బిడ్డగా మన ప్రాంత నాగర్ కర్నూల్ ప్రజలకు సేవ చేయాలి అని మా నాన్నగారు ఎన్నిసార్లు అనేవారో నాకు మాత్రమే తెలుసు ఈరోజు మా నాన్నగారు మన మధ్యలో లేకపోయినా వారి సేవా గుణాలకు గౌరవం తెచ్చేలా వారి కుమారుడిగా నేను నిత్యం మీ బిడ్డగా వాడిగా ఉండని ప్రమాణం చేస్తున్నాను నాకు సంతోషమే కాంగ్రెస్ పార్టీ నుండి చేసుకోను అర్హత నన్ను నాయకుడు గుర్తించి మన పార్టీ నాకు ఒక అవకాశం కల్పిస్తుందని పూర్తి విశ్వాసం నమ్మకం నాకు ఉన్నాయి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే మీ అండదండలతో నేను
ప్రజానాయకుడిగా గెలిస్తే నియోజకవర్గ ప్రజలకి నేను ఏ ఏ పనులు వెంటనే చేయాలో ఏ ఏ పనులు లాంగ్ రన్ లో చేయాలో ఎలా చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను మన ప్రాంతానికి కావాల్సింది ముఖ్య అవసరాలను ఏ పనులు వెంటనే చేయాలో ఏ పనులు లాంగ్ రన్ లో చేయాలో ఎలా చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను నేను నా టీం సభ్యులు నిత్యం మన ప్రాంతానికి కావాల్సిన ముఖ్య అవసరాలను మేధోమథనం చేసుకుంటున్నాం ఒక్క నిమిషం మెరుగైన వైద్యం ఇంకా కలగానే మిగిలింది దీన్ని నేను అతి ముఖ్యమైన లక్ష్యంగా భావించి జనారోగ్యానికి పెద్దపీట వేస్తా పటిష్టమైన విద్య ప్రతి ఒక్కరి హక్కు ఎక్కువగా నేను పట్టించుకునే మరో అంశం విద్య ఫుడ్ ప్రొడక్షన్ వంటి అవకాశాలున్న మన తెలంగాణ జిల్లాలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటా ఇది నాకు ఉప సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి అలవాటు అందరికీ న్యాయం అందేలా అందరి వెంట నడుస్తా పార్టీ సిద్ధాంతాల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఎల్లవేళలా కృషి చేస్తా నాకు కావాల్సింది మీరు మీ ఆశీర్వాదాలు మీ అండదండలు మీరే నా బలం నా జనం మనందరికీ ఇప్పుడు మార్పు అవసరం మార్పు మంచిది మంచి మార్పు మరీ మంచిది నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా అందరూ